नमस्ते ने संतोष प्रति ओक्करी जीवितंलो आटलुंटाई कानी वाला जीवितालनु नडिपिंचेवे आटलु वालकु तेलिसिन कला सर्कस वाला जीवितं कूडा सर्कसे बतुकु कोसं साहसं चेसे प्राणालु पोट्टकूटि कोसं ऊरोरा तिरिगी सोंतूरिनी मरिचे दैन्यं सर्कस कलाकारुल जीवितालु एला उन्नाई तम कोसं तम पिल्लल भविष्यत्तु कोसं वाळ्ळु पडुतुन्न कष्टं एंटि ఇవాల్టి ఇది జీవితంలో తెలుసుకుందాం పదండి సర్కస్ చేస్తుంటారా ఊరు ఊరు అంటే ఊర్లో సగం ఒక 50 ఇళ్ళలు ఉన్నాము 50 కుటుంబాలు 50 కుటుంబాలు 50 కుటుంబాలు బయటికి పోయి ఏదో జీవనోపాధి చేసుకోవాల్సిందే అంటే మీకు ఇంకా వేరే పని ఏమీ లేదు వేరే పని ఏమీ లేదు అంతా సర్కస్ చేస్తూనే జీవిస్తాం అంటే ఎన్ని రోజులు కోసారి వెళ్తుంటారు మీరు సర్కస్ చేయడానికి ఇప్పుడు ఎల్ల చూడండి సార్ ఆ విధంగా వాను ఆ విధంగా వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం ఎక్కడెక్కడికి వెళ్తారు ఇక ప్రతి ఒక రాష్ట్రం వెళ్తున్నాం సార్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర అటు బయట అంటే ఎంత మంది వెళ్తారు ఒకసారి వెళ్తే ఒక కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ ఒకసారి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తారు మీ ఊరికి 2 నెలలకి 3 నెలలకి 4 నెలలకి 5 నెలలకి అంటే ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు అన్న ఈ సర్కస్ లో ఇవన్నీ మీరు ఇది మా నాన్న మా తాత దాదా నుంచి అంటే అన్ని ఏళ్ళ నుంచి సర్కస్ చేస్తున్నారు అంటే సంపాదన బాగుందా ఇందులో సంపాదన ఏం లేదు సార్ ఉన్న కాటికి ఏదో మా జీవనోపాధి జరుగుతుంది అంతే సర్కస్ అంటే ఏమేం చేస్తారు అన్న సైకిల్ మీద విన్నసాలు ఒక ట్రాక్టర్ తోటి సాహసాలు ఎద్దుల బండి తోటి వ్యాను నోటి పళ్ళతో లాగడము భూమిలో సమాధి గుంత తీసి గుంతలో ఒక మనిషిని ఒక 2 గంటల చేపలు సమాధి చేసేది ఇంకా అన్ని ఒక ప్రతి ఒక్కటి సర్కస్ కు సంబంధించిన అంత సంపాదించుకొని వస్తారు ఇంటికి వచ్చినప్పుడు అది చెప్పలేం సార్ ఒకతూరు ఏదో మన టైం బాగుంటే ఏదో ఒక 10 20000 తెచ్చుకుంటాం ఇంటికి లేదా అది కూడా లేకపోతే డీజిల్ కూడా ఎవరి దగ్గర నప్పు తీసుకొని ఎక్క నుంచి రావాల్సింది చూస్తున్నాం కదా ఒక్కసారి వెళ్తే వీళ్ళు సొంత ఊరికి వచ్చేది ఎప్పుడో అంటే సొంత ఊరు అనేది చెప్పుకోవడానికి మాత్రమే వీళ్ళంతరో ఏ ఊర్లో ఉంటారో వాళ్ళకే తెలియదు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు ఈ సర్కస్ ఇది మా తాతల ముత్తాతల నుంచి చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట ముందు తోలుబొమ్మలు డ్రామా సెట్లు నాటకాలు అనేది చేస్తున్నారు మా తాత వాళ్ళు తర్వాత అయిపోయిన తర్వాత నుంచి మా నాన్న కాలం నుంచి ఇలాగ సైకిల్ మీద విన్యాసాలు ట్రాక్టర్ తోటి బైకుల తోటి సాహసాలు ఇలాగ నాన్న కాలం నుంచి ఇలా నేర్చుకొని ఊరు విలేజ్ విలేజ్ కి వెళ్తుంటారు ఎవరు నేర్పించారు ఇవన్నీ మీకు ఈ సర్కస్ ఈ సైకిల్ ఇక్కడ మాకు గురువు ఉన్నారు అన్నమాట కర్ణాటకలో మైసూర్లో అని గురువు ఉన్నారు ఆ గురువు దగ్గర నేర్చుకున్నాం ఇంత నేర్చుకున్న వాళ్ళు మీరు చదువు నేర్చుకోలేదా మరి చదువు నేర్చుకోవాలంటే మాకు చదివించే వాళ్ళు మాకు ఉద్యోగాల అవకాశాలు అలాంటివి ఏమీ లేవు నేనైతే యాక్చువల్ గా ఇంటర్వెల్ చదివాను ఇంటర్వెల్ చదివి కూడా మాకు ఉద్యోగాల అవకాశం మాకు లేదు మీ తర్వాత వచ్చే పిల్లలు మరి వాళ్ళనైనా చదివిస్తున్నారా వాళ్ళని చదివించాలని చూసుకుంటున్నాము కానీ మాకు ఆర్థిక సహాయం అనేది లేదు వేరే పని అంటూ లేదు ఇంటికాడంగా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వదిలిపెట్టి పోవాలి పిల్లవాళ్ళని లేదా మేము ఇంటికాడ నిలబడిపోయామనుకో మాకు ఇటు జరగదు అసలు మీరు సొంత ఊర్లో ఉంటే మీకు జీవనం గడవదు అసలు గడవదు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇప్పుడు నేనైతే ఒక 5 ఇయర్స్ అవుతుంది సొంతంగా కొనుక్కున్నారా ఈ వ్యాన్ సొంతంగా కొనుక్కొని ఫైనాన్స్ తీసుకొని వెళ్తుంటాం ఓహో అక్కడ మన సంపాదన ఆదాయం ఉండి నెల నెల కంతు కట్టుకుంటే మనకు సరిపోతది అట్లా కట్టినప్పుడు ఫైనాన్స్ అవలే ఇంకా బండ్లు కూడా తీసుకునేట్టు కూడా ఉన్నాయి మావి మరి ఇప్పుడు ఆ వ్యాన్ పోతే మీకు అసలు అసలు ఏది జరగదు ఇన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా మీకు
సంతృప్తిగా ఉందా ఈ సర్కస్ చేయడం అనేది? సంతృప్తిగా అంటే మన దాంట్లో వచ్చింది సంపాదించింది అంటే ఏం లేదన్న. కానీ ఎందుకంటే మన వృత్తి ఒక కళాకారులు వృత్తి అనేది మా కళ అనేది ఒక బయట చూపెడతాను. అంత తప్పనిచ్చే దీనిలో సంపాదించే ఆదాయాలు అంటూ అనేది ఏం లేదు. ఇందాక ఆయన చెప్పినట్టు వాళ్ళ తమ సొంత ఊర్లో కంటే కూడా వేరే ఊళ్ళల్లోనే తమ జీవితం ఎక్కువ గడుపుతుంటారు. ఒక్కసారి కనుక ఈ ఊరు నుంచి వెళితే ఎప్పుడో 5-6 నెలలకు ఒకసారి వచ్చి కొన్ని రోజుల పాటు తమ ఊళ్ళో ఉండి మళ్ళీ వెళ్తూ ఉంటారు. వేరే ఊళ్ళల్లో తమ జీవనం సాగిస్తూ ఉంటారు. వాటన్నిటికీ కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ వ్యాన్, అంటే ఎక్కడుంటారు మీరు వేరే ఊళ్ళల్లో అంటే ప్రతి ఒక్కరూ వ్యాన్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏ ఇంటి ముందు చూసినా వ్యాన్లు కనిపిస్తున్నాయి. అసలు ఈ వ్యాన్లో ఏముందో, వాళ్ళు వ్యాన్ ఎలా ఉపయోగించుకుంటారో చూద్దాం. అన్న ఏంటి ఈ వ్యాన్ లో అంతా ఎక్కడికి వెళ్తున్నారు? ప్రోగ్రామ్ చేసుకున్న పోతున్నాం అన్న. ఏ ఊరికి? పలానా ఊరికి అని చెప్పలేను, దూరం వెళ్తున్నాను. అంటే ఒక కర్నూలు దాటి అవతలకి వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు? ఇప్పుడు వెళ్తే మళ్ళీ 5-6 నెలలకి. ఏమేమి తీసుకెళ్తారు 5-6 నెలలకి సరిపడా మీరు? ఇంటి వంట సామాన్లు, స్పీకర్లు, బాక్సులు. ఈ సైకిల్ దేనికి? ఇది సైకిల్ సర్కస్ చేసే దానికి. మీరే డ్రైవ్ చేస్తారు? మేమే డ్రైవ్. మరి అంతంత దూరం డ్రైవ్ చేసి మీరు అవన్నీ ఎలా చేస్తారు? చేసుకోవాలి, పొట్ట కోసం చేసుకోవాలి బతకడానికి. మొన్న వినాయక చవితి పండగకు వచ్చాము, పండగ అయిపోయింది చూసుకున్నాము, ఇంకా మళ్ళీ బయలుదేరిపోతున్నాం. మీరు పడుకోవడం ఎక్కడ? మరి వెళ్తారు కదా వేరే ఊళ్ళలో ఉంటారు, ఎక్కడ పడుకుంటారు? బండిలోనే పడుకుంటాం, వంట చేసుకుంటాం బండిలోనే. ఇదే మీకు ఒక ఇల్లు లాగా? ఒక ఇల్లు లాగా. ఇదే ముందే డిసైడ్ చేసుకుంటారా ఈ ఊరికి పోవాలి ఊరికి పోవాలని ముందే అనుకొని వెళ్తారా? అనుకొని వెళ్తాం. అక్కడికి అనుకొని వెళ్ళి అక్కడ ఊర్లో పెద్దలు ఉంటారు, పెద్ద మనుషులు, సర్పంచ్ని, మాజీ సర్పంచ్ని, వాళ్ళని కనుక్కొని ఈ ఊర్లో ఇస్తారు. మేము ప్రోగ్రామ్ చేసుకుంటామంటే వేసుకోండి బాబు అంటే మనకు జరుగుతుంది, లేదు వద్దు బాబు అంటే వేరే ఊరికి పోవచ్చు. మరి ఇప్పుడు వండుకోవడానికి బియ్యం, కూరగాయలు ఇవన్నీ ఎట్లా చేస్తారు మీరు వేరే ఊళ్ళకి వెళ్ళినప్పుడు? మనతో తీసుకెళ్తాం. వెళ్ళేటప్పుడే తీసుకెళ్తాం. గ్యాస్, ఇక్కడ పొయ్యి, వంట సామాన్లు సామాగ్రి, ఇంకా రైస్ అన్నీ అక్కడ లోపల పెట్టేశాను. ఇది ఒక బ్రహ్మంగారి ఫోటో, స్వామిని నమ్ముకొని మేము చేసుకుంటాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ సర్కస్? నేను నుంచి మా డాడీ నాకు నేర్పించిన నుంచి స్టార్ట్. ఎన్ని నెలల నుంచి? ఒక 20 సంవత్సరాల నుంచి. మీ నాన్న కూడా సర్కస్ చేసేవాళ్ళ? సర్కస్ చేస్తున్నారు. అంటే మీ తాతల వాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు కూడా ఇలాగే సర్కస్? మా తాత వచ్చి డ్రామా చేస్తున్నారు, డ్రామా నేర్పిస్తారు, డ్రామా ఆడిస్తాడు, డ్రామా ఆడతాడు, పాడతాడు. హర్మాన్ ఇష్టం మా తాత. చిన్నపిల్లల్ని ఎట్లా మీతో పాటే తీసుకెళ్తారా? మాతో పాటే తీసుకెళ్తాం చిన్నపిల్లలు. చూస్తున్నా కదా, ఇది కేవలం వీళ్ళు వేరే ప్రాంతాలకి వేరే ఊళ్ళకు వెళ్ళడానికి ఉపయోగించే వాహనం మాత్రమే కాదు, ఈ వ్యానే వీళ్లకు ఇంటితో సమానం, ఒక ఇల్లు. ఇందులోనే వీళ్ళు వండుకోవడం, ఇందులోనే పడుకోవడం, తమ పిల్లల్ని ఉయ్యాల వేసి ఉయ్యాల్లో ఉంచడం, ఇదొక వీళ్ళకి ఇల్లు, దేవాలయం, అన్నీ కూడా ఈ వ్యానే అన్నమాట. నమస్తే అక్క. నమస్తే. అంటే సర్కస్కి వీటికి పోతారా మీరు కూడా? వెళ్ళే వాళ్ళమే, ఇప్పుడు ఇంట్లో కాడ ఉన్నాం కాబట్టి ఖాళీగానే. మళ్ళీ ఎప్పుడు పోతారు మీరు? మళ్ళీ 1-2 వారాలు ఇడ్చుకొని పోతా ఉంటాం. పోయినాక మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళీ 1-2 నెలలు ఆడుకొని మళ్ళీ ఇంట్లోకి వస్తాం. ఎట్లా వ్యాన్ లో పోతారా మీరు? ఏదో వ్యాన్ లో లీజుకి తీసుకునేది, పోయి వచ్చి లీజుకి. మీకు సొంతంగా లేదా? సొంతంగా అనేటివి ఏం లేవు, మామూలుగా ఆపుటికి ఆపుటికి బతుక్కునే వాళ్ళకి సొంతంగా అనేది పెట్టుకోవాలంటే 3-4 లక్షలు పెట్టాలంటే అంత పెట్టలేము కదా, అందుకని లీజుకి తీసుకుంటాం, పోతాం, ఆడుకుంటాం, వస్తా ఉంటాం. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు అక్క ఈ సర్కస్ ఇవంతా వేరే ఊళ్ళకి వెళ్ళి? ముందు తోలు బొమ్మలాట నుంచి ఇదే పనులే, ముందు బొమ్మలాట ఆడుతా అన్నారు. మేము పుట్టినప్పటి నుంచి డాన్స్ ప్రోగ్రామ్, ఈ సైకిల్ సర్కస్. మా ఏజ్ తగ్గట్టు చేస్తున్నారు. ఏమైనా సంపాదించారా బానే? ఏం సంపాద, ఆపుటి కాపుటికే కదా, ఏం సంపాద, లక్షలు వేళ్ళు పనులు కాదు కదా అవి. ఏదో 1-2 గంటలు కష్టపడుకుంటే ఏదో వచ్చిన కాటికి, దాంట్లో పిల్లలకి పాపలకి సంపాదన, భోజనాలకి.
ఎంత సంపాదిస్తారమ్మ ఒకసారి వెళ్తే మీరు? దేవుడు ఇచ్చిన కాటికి అది మన అందాజ్ అనేది ఉండాలి, మన టైం బాగుంటే జరుగుతుంది, ఇలాంటి అది కూడా ఖాళీగా రావాల్సింది తప్పదు. మరి మీరు అట్లా నెలల తరబడి వేరే ఊళ్ళకి వెళ్ళినప్పుడు పిల్లల పరిస్థితి ఏందమ్మా? ఏదో ఊళ్ళల్లోనే అక్కడే చాక్కుంటా, వాళ్ళకి భోజనాలు పెట్టుకుంటా అక్కడే ఉంటాం. పెద్దోళ్ళు ఉంటే ఇండ్లకాడ ఉంటారు పిల్లల్లో, పెద్దలు ఎవరు లేకపోతే ఇంకా మాతో పాటే, ఇంకా మేము ఇండ్లకాడ కూర్చుంటే జరగదు కదా, వాళ్ళు మాతో పాటే వస్తారు. ఇండ్లకి వచ్చినప్పుడు మళ్ళీ స్కూల్లోకి పోతా అంటారు, మళ్ళీ మాతో పాటు వస్తారు. ఇంకా వేరే పని ఏం రాదమ్మా మీకు? వేరే పని ఏవి చేయలేము, రాను కూడా రావు, మాకు ముందు నుంచి ఇదే పనులే. సరే, ఈ సర్కస్ లో ఇప్పుడు మగాళ్ళంటే సైకిల్ విన్యాసాలు ఇవన్నీ చేస్తామని చెప్తున్నారు, మీరేం చేస్తారు లేడీస్? మేము డాన్స్ ప్రోగ్రాము, బ్రహ్మంగారి సమాధి. బ్రహ్మంగారి సమాధి అంటే ఏంటి? సమాధి అంటే గుంత తీసి అందులో ఒక గంట సేపు కూర్చుంటాము. సజీవంగా సజీవ సమాధి అని ఒక గంట సేపు మన ఊపిరి పీల్చుకొని చేసేది. ఏదైనా గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నోళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? ఇప్పుడు మన ఊర్లో కంటే బాగానే చూసుకుంటారు కొత్త వాళ్ళు, ఏదో మన ఊరు నమ్ముకొని వచ్చినారు వాళ్ళు అని చెప్పని ఒక అక్క చెల్లి తల్లిదండ్రుల కంటే ఎక్కువగానే చూసుకుంటారు. అక్కడ భోజనం ఎట్లా మీకు? మేమే వండుకుంటాము. కొంతమంది అభిమానం ఉండేవాళ్ళు, మా ఇంట్లో ఈరోజు మేము వండి పెడతాంలే తినండి అని కొంతమంది అంటారు, భోజనం చేసిస్తారు. ఒకవేళ అట్లా వేయలేకపోతే మేమే వండుకుంటాం. ఇన్ని కష్టాలు చూస్తున్నారు, మీకు ఎప్పుడు అంటే విసుగు రాలేదా? ఈ డబ్బులు సంపాదన లేదు ఏం లేదు, ఎందుకు ఇవన్నీ, ఏదైనా వేరే పని ఉండింటే బాగుండని ఎప్పుడు అనిపించలేదా మీకు? అనిపిస్తుంది, ఈ పని తప్పితే వేరే పనులు రావు, బయట పోయి పనులు చేసేంత మాకు లేదు చిన్నప్పటి నుంచి. ఏదో ఇప్పుడు ఎవరు పని వాళ్ళకి సులభం అన్నట్లు మాకు ఇదే అనిపిస్తుంది, చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏదైనా సర్కస్లు ఇవన్నీ చేసినప్పుడు అంటే మీ మగాళ్ళు అది కొంచెం చాలా ప్రమాదకరంగా ఉంటాయి కదా? జాస్తి ప్రమాదాలు అయినాయి, రక్తాలు కారినాయి, ఇప్పుడు సమాధిలోకి పోయిన వాళ్ళు అట్లా ఇట్లా కొంతమంది ఎచ్చు తక్కువ అయిపోయినాయి. మరి ఇంత రిస్క్ తీసుకొని మీ ప్రాణాలని పణంగా పెట్టి ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందంటారమ్మ? అంటే బ్రతకాలంటే ఏ కష్టమైనా చేయాల్సింది తప్పదు కదా సార్. నమస్తే సార్. మీరెన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఈ సర్కస్ కి వీటికి? మేము పుట్టినప్పటి నుంచి ఇదే సార్, మా అమ్మ వాళ్ళు, మా తాత వాళ్ళు, మా జేజీ వాళ్ళు కూడా ఇదే చేసారు. అంటే అప్పట్లో వాళ్ళు కూడా సర్కసే చేసారు? సర్కస్ లేం కాదు, వాళ్ళు ఇవే బొమ్మలాటలంట, డ్రామాలు, బయలు నాటకాలు ఇట్లాంటివి వేసేవాళ్ళు. ఇప్పుడు అవి చూడడు కాబట్టి ఇప్పుడు డాన్స్ ప్రోగ్రాములు ఇవి వేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సైకిల్ సర్కస్లు, బ్రహ్మంగారి సమాధి ఇలాంటివి చేస్తుంటాం. ఇప్పుడు మీరు చేసేటివన్నీ ఇష్టపడతారమ్మా? మళ్ళీ మీరు ఊళ్ళల్లో ఇష్టపడతారు, అయినా అందరూ ఇష్టపడలేరు కదా. ఏదో మన ఊరికి వచ్చినారని అభిమానంతో కొంతమంది, ఏదిలే వాళ్ళు చేసేది మన టీవీలోనే వస్తాయి కదా, మస్తు చూస్తున్నాం కదా అని కొంతమంది. మాకు బతకాదరం లేని దానికి మేము పోవాల్సిందే తప్పదు. మాకైతే వాళ్ళు ఎవరేమనుకున్నా మాకు తప్పదు. ఒక ఊరికి పోతే ఎంత వస్తుందమ్మా మీకు? చెప్పలేము, వాళ్ళ అభిమానం బట్టి ఉంటుంది. వచ్చినారు కదా మన ఊరికి, మనం చూసినాం కదా, వాళ్ళు రుణం ఉంచుకోకూడదు అని అందరూ వస్తే మాకేదో 4,000 3,000 అట్లా కలెక్షన్ అవుతుంది. కొంతమంది మూడో రోజు అసలు రారు, అప్పుడు ఏమి ఎత్తిపోతుంది, ప్రోగ్రామ్ ఎత్తిపోతుంది. వాళ్ళ అభిమానం బట్టి ఉంటుంది అంతే. మీరేం చేస్తారమ్మా సర్కస్లో? మేమైతే ఇంకా ఇంటి పని, ఇంట్లో ఎట్లా పని చేసుకుంటాము, వంట వార్పు పనులు, పిల్లలు, ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాం 4-5 పాటలు అట్లా చేస్తాము. మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయినా మళ్ళీ అన్ని సర్ది పెట్టుకోవాల్సింది సామాన్లు. చేస్తున్నారు కదమ్మా, ఎప్పుడు ఏదైనా వేరే పని చేసుకుంటే బాగుండని అనిపించలేదా ఇప్పుడు? చాలా సార్లు అనిపించింది సార్, చాలా మంది నిలిచిపోయినారు కూడా, చాలా మంది. మేము కూడా బేజారు పడినాము ఊర్ల పైన. ఎందుకంటే ఇప్పుడు కాలం మారింది, చాలా మంది మారిపోయినారు. ఏందిలే వాళ్ళు మన ఊరికి వచ్చినారు, ఎందుకు ఏముందిలే అన్నట్లుగా తాస్కారము, చాలా హీనంగా చూస్తారు. అట్లని మారల్లా అంటే అట్లా గౌరవించరా మిమ్మల్ని? గౌరవించే తక్కువైపోయింది ఈ మధ్య, పూర్వకాలం అయితే గౌరవిస్తాన్నారు. టీవీలు ఎక్కువైపోయినాయి కదా, ఇప్పుడు పిల్లలు చాలా విపరీతం అయిపోయినారు. పెద్దవాళ్ళు అయితే బాగానే గౌరవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మారిపోయింది కదా, ఆ స్టేజ్ మారిపోయి ఇప్పుడు ఈ స్టేజ్లకు వచ్చి ఈ పిల్లోళ్ళంతా నీచినము. ఈ కాలం చాలా తాగుడు,
ఇట్లా విపరీతం కదా ఆడవాళ్ళని చూస్తే. అంటే ఇప్పుడు మీరు ఊర్లోకి వెళ్తారు, కొంతమంది తాగే వాళ్ళు ఉంటారు, వస్తుంటారు, ఇట్లా ఈ డాన్స్ ప్రోగ్రామ్లు చేసినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఇట్లా మిమ్మల్ని హేళన చేస్తుంటారా? చేస్తారు కొంతమంది. ఇంకా మిగతా టోళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, మన ఊరికి వచ్చినారు అట్లా చేయరాదు అని దండించుకుంటారు కొంతమంది. కొంతమంది తాగేది అల్లరి చేసేది కూడా ఉంది సార్. అట్లనే మాకు కొంచెం బేజారు అయిపోతుంది. బతుకు ఏది లేదు మాకు, ఎండకు గాలికి పోయి చేసేది రాదా, పొలాలు లేవా, ఎట్ట తిరిగి దీంతోనే బతకాలి. ఇంకేదన్నా పెట్టుబడులు పెట్టుకొని వ్యాపారాలు సాపారాలు చేద్దామంటే అంత స్తోమత ఎవరికి లేదు. చాలామంది మేము అదే బాధపడుతున్నాం, ఏదన్నా ఒక వర్క్ దొరికినా కానీ చేసుకుందామా అనేది ఉంది మాకు. మీ పిల్లల్ని చదివించారమ్మా మీరు? మాకు ఒక అబ్బాయి సార్, అబ్బాయిని 10 వరకు చదివించిన, మనకి సెల్ మెకానిక్ నేర్పించినాం సార్. ప్రభుత్వాలు ఎప్పుడు మిమ్మల్ని గుర్తించలేదమ్మా, ఏదన్నా చేయలేదా సార్? కొంత చాలా మంది వచ్చినారు కూడా రాజకీయ నాయకులు, మనం మా ఊరికి కూడా అవి లెటర్లు కూడా రాసి ఇచ్చినాము. అవి ఏమవుతున్నాయో మాకే తెలియదు. మీరన్నా ఏదో అడుగుదామన్న వచ్చినారు, అంత మాత్రం కూడా ఎవరు అడగడం. పూర్వం నుంచి ఊరే మాది. అప్పటి నుంచి ఇవే సర్కసులు, హరికథలు, డ్రామాలు, బొమ్మలాట్లు మారుతా వస్తున్నాయి. కానీ ప్రోగ్రాంలు అయితే మాకైతే జీవితాలు మారలే, అప్పులు కూడా పుట్టడం లేదు. ఇంటికాడ కూర్చుంటే వర్షాలు పోతే వర్షాలు, ఇంటికాడ కూర్చుంటే బతకలేదు. ఎవరినన్నా అప్పు అడిగినా కానీ అప్పులు ఇచ్చేది కూడా కొరువు అవుతుంది. వీళ్ళు ఏం తీరుస్తారులే, దేశాల మీద వెయ్యి సంపాదిస్తారు, ఏం లేదు, ఆధారం లేదు కదా. ఒక పొలమో బట్ట ఉంటే నమ్మిస్తారు. నమ్మకం లేదు, ఎంత వస్తుందో కూడా నమ్మకం లేదు. జరిగితేనేమో రాజు బతికే, లేదంటే చాలా బాధ. చూస్తున్నాం కదా వీరికి వేరే దారి లేక ఎన్నో ఏళ్ల నుంచి సర్కస్ తప్ప ఇంకొక మాట ఇంకొక పని వీళ్లకు తెలీదు. ఎంతోమంది ప్రజల్ని ఎంతో ఆనందపరుస్తున్నారు, కానీ వీళ్ళ జీవితాలు మాత్రం ఇలాగే ఉండిపోతున్నాయి. నమస్తే తాత. నమస్తే. నమస్తే వా. మీరేంటి చేస్తారు? మీరు కూడా సర్కస్ చేస్తాం. కొడుకును కోడలు చేస్తారు సార్. మీరు? మేము ఇంటికాడే ఉండాల్సిందే. నలుగురు పిల్లోళ్ళు, నలుగురు పెద్దోళ్ళము, ఏ ఆధారంలో ఇల్లు తప్పనిచ్చి. మరి అప్పట్లో సర్కస్ ఇవన్నీ ఉండేదా? ఈ సర్కస్ లేదు అప్పుడు, డ్రామాలే. ఆడుతుంది హరిచంద్ర, బాలనాగమ్మ, మాయాబజారు, సారగజారు అని డ్రామాలు మామూలుగా ఆడుతూ ఉంటుంది. ఒప్పందం, ఊరూరికి ఒప్పందం చేసి ఆడుతూ ఉంటుంది. అయిపోయి మళ్ళీ కొన్ని రోజులు టికెట్ పెట్టి ఆడిచిమే. దాంట్లో కూడా ఏమి లే, ఆటికాటికే మామూలుగా. ఏం పెద్దగా ఏమీ లేదు, పెద్దగా ఆ డ్రామాలో కూడా సంపాదించింది ఏమి లేదు. ఇప్పుడు దీనిలో కూడా ఏం సంపాదించింది ఏమి లే. మామూలుగా గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినారు, ఆ ఇల్లు కట్టించుకొని జీవనం చేసుకుంటే ఈ సర్కస్, ఆ పిల్లోడు కొడుకు కోడలు పోయేది, ఈ పిల్లలు ఉండే పిల్లలకు చదివే చెప్పించుకుంటా, బళ్ళు చదివిస్తాను ఉండే పిల్లలకు. ఇంటి ముందు వ్యాన్లు ఉన్నాయి, మీకు లేవా? ఆదాయం తక్కువ చెప్తాను, కొడుకే నాకు. మిగతా వాళ్ళంతా వ్యాన్లలో ఉంటారు కాబట్టి వాళ్ళ సామాన్లు అన్ని దాంట్లో ఉంటాయి, దాంట్లోనే పడుకుంటారు. కొన్ని ఊర్లలో ఇండ్లు ఇస్తారు, తలవారాలు ఇట్లా మామూలుగా మిద్ది ముందర ఆడ నివాసం, ఆడ రెండు రోజులు మూడు రోజులు. అది ఏది లేకపోతే పట్ట వేసుకునేది, ఆ పట్ట కింద వాన రాని గాలి రాని దాంట్లోనే ఊరికి రెండు రోజులు మూడు రోజులు ఉండేది. మళ్ళీ ఈ ఊరి నుండి ఆ ఊరికి, ఆ ఊరి నుండి ఆ ఊరికి, అట్లా అట్లా అట్లా. మరి సామాన్లన్నీ ఎట్లా తీసుకెళ్తారు? ఆటో బాడిగ. ఇందాక చూసా మీ విన్యాసాలన్నీ భయంకరంగా, అసలు నాకే ముందు గగులు కొడుతున్నాయి. అంటే ఏమవుతుందో మీకని భయం అనిపిస్తుంది. అంటే ఇంత అవసరమా మీకు? అంటే మీకు ఇది తప్ప ఇంకా వేరే పని చేసుకోవచ్చు కదా. ఏరేది ఎవరికి రాస్తాను, ఏరే వృత్తి ఏంది లేదు, చదువులు లేవు పిల్లవాళ్ళకి, ఎవరికి ఉద్యోగాలు లేవు. నాయన వాళ్ళు డ్రామాలు ఆడుతూ మమ్మల్ని ఈ ఫీల్డ్లో దింపేసి వాళ్ళు చనిపోయినారు, మేము ఈ ఫీల్డ్లో ఉండిపోయినాం. ఎలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి విన్యాసాలు చేసేటప్పుడు? చాలా మంది చనిపోయినారు సార్ ఈ ఫీల్డ్లో, చనిపోయినారు, కాళ్ళు చేతులు పోయినాయి. ఈ ఫీల్డ్లో చాలా ఉంది. ఇప్పుడు ఎంతో దూరం దూరం వెళ్తూ ఉంటారు మీ సొంతూరు నదులు, అక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు అప్పుడు ఏం చేస్తారు మీరు, ఎలా చేస్తారు? ఈ మొత్తం ఈ బ్యాచ్ అంతా పోతారు అటుకి,
ఒకరు జరితే ప్రమాదం అందరు వేసి తీసుకొని వచ్చేసి దాన కర్మాలు చేసుకుంటాం. ఇప్పుడు మరి రోజు మీకు ఇవి చేస్తే తప్ప పొట్ట గడవదు అంటే ప్రతిరోజు వేరే గ్రామాలకు వెళ్ళాల్సిందే ఎక్కడెక్కడికో వెళ్ళి నెలల తరబడి ఉండాల్సి వస్తుంది. వలసల్లాగా వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు అత్త చనిపోయింది ఆ కార్యక్రమానికి వచ్చినారు కాబట్టి అందరూ ఉండరు ఒక్కరు ఉండరు ఊర్లో ఎవ్వరు ఉండరు. కరోనా టైంలో రెండు సంవత్సరాలు లాక్డౌన్ ఒక్కరు కదిలే పరిస్థితి లేదు ఎక్కడున్న వాళ్ళు అక్కడే. మీకు ఎలా గడిచిందంటారా రెండేళ్ళు? కరువు పని చేసి మహాన్బాలు పాపము ఏమి చేత కాకుండా కొండలెక్కేసి తువ్వి 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 వారానికి 700-600 పడితే కూరగాయలు తెచ్చుకోవడం తినడం. ఇప్పుడు చేతన అయ్యే వాళ్ళు ఈ విన్యాసాలు చేస్తారు ఎక్కడెక్కడికో వెళ్తారు సర్కస్ చేయగలరు. చేత కాని వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కోసం ఏదైనా పెన్షన్లో ఏదైనా లోన్లో ఇస్తే ఏదైనా వ్యాపారాలు ఏదైనా చేస్తారని చెప్పేసి అందుకోసం మీరన్నా గుర్తించి ఆ ప్రభుత్వానికి ఆ సీఎం సార్కి మీరన్నా చెప్తే మాకు ఊరికి ఏమైనా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ప్రమాదకరమైంది కదా ట్రాక్టర్ మీద ఎక్కించుకోవడం అంటే ఏదైనా చిన్న బైక్ మీద వెళ్ళినా ఏదైనా చిన్న తగిలినా సరే తట్టుకోలేము అట్లా ట్రాక్టర్ మీద ఎక్కించుకున్నాం. అసలు ఎలా తట్టుకోగలుగుతున్నావు ఇవన్నీ? తప్ప సార్, మా విద్య ఇది, మాకు మా తల్లిదండ్రి చదువు నేర్పలేదు, మాకు నేర్పించిన విద్య ఇది, ఎందుకంటే ఇంకా కడపాత్రం కోసము ఇలా చేసుకుంటున్నాము. ఇంత డేంజరస్ ఇది విన్యాసం కదా, ఇది ఇది ఎలా చేయగలుగుతున్నారు మీరు, ఎలా నేర్చుకున్నారు? ఫస్ట్ 2-3 సార్లు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. పెయిన్స్ వచ్చినా కూడా ఇంకా భరించుకొని అలాగే ఆయిల్మెంట్స్ అవి ఇవి వాడతా, హాస్పిటల్కి వెళ్ళి సూదులు అవి వేపించుకుంటా, అలాగే అలవాటు చేసుకొని అలాగా నడుపుకుంటూ వెళ్ళిపోతుంటాం. ప్రాణం పోయే పరిస్థితి కదా ఇంత ట్రాక్టర్ మీద ఎక్కడం అంటే. తప్పలేదు సార్, తప్పలేదు మాకు, ఎందుకంటే నేర్చుకున్నది ఇది, మాకు ఎవరు ఏమి ఆదుకోలేదు, మాకు వచ్చిన నేర్చుకున్న విద్య ఇది కాబట్టి. ఎక్కువ చదువుకున్నా కూడా మా దాంట్లో ఉద్యోగాలు రావట్లేదు చాలామందికి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీ వరకు కూడా చదువుకున్నారు, కానీ వాళ్ళకి ఉద్యోగాలు రాక మళ్ళీ ఇదే నేర్చుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చారు. మేము కూడా చదువుకున్నా ఇంతే కదా అని చెప్పి ఇంకా మేము ఇలా నేర్చుకొని మా ఫ్యామిలీని సాక్కుంటూ ఇలా ఉన్నాం సార్. ఇది కూడా మీరు ఎక్కడెక్కడికో వెళ్తారు, అక్కడికి ఖర్చులు, అక్కడి నుంచి వెళ్ళడానికి రావడానికే సరిపోతాయి మీకు వచ్చేవన్నీ? అంటే సంపాదించారా ఏమన్నా మరి దీని నుంచి, ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నారు, ఇంత కష్టపడి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా చేస్తున్నారు, మరి ఏమైనా వెనకేసుకున్నారా, సంపాదించినారా? సంపాదించిందంటూ ఏం లేదు సార్, సంపాదించిందల్లా రావడము, అప్పులు కట్టుకోవడము, దానిలోకి వర్షాకాలం జరగదు ప్రోగ్రామ్. వర్షాకాలం అయితే ఇంటికి వచ్చేస్తాం, ఇళ్ళ దగ్గర కూర్చుంటాం, సంపాదించుకొచ్చిందల్లా వర్షాకాలంలోనే సరిపోతుంది. ఇంకా బండి కంతులు అవి ఇవి కట్టుకోవడానికి ఖర్చులకి దానిలోకి దీనికి సరిపోతాయి, వెనకేసుకున్నదంటూ ఏమీ లేదు. ఇంక అందుకనే ఆ ఒక పూట అన్నం కోసము ఇంత ప్రాణానికి తెగించి, ఒక పూట అన్నం కోసం ప్రాణానికి తెగించి ఇట్లా సర్కస్ ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. చూశారుగా, సాహసమే జీవితంగా, సర్కసే శ్వాసగా ఎంతో మందికి వినోదాన్ని అందిస్తూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ పొట్ట కూటి కోసం బతుకీడుస్తున్న సర్కస్ కళాకారుల కష్టం, ఇది జీవితం.